क्षण द्वारम इति रक्षण द्वारम। ఈరోజు నా వాక్యం శ్రమలు అన్న దాని మీద మాట్లాడుతున్నాను. శోధనలు వచ్చినప్పుడు నా వైపు చూడక మీ కొరకు రక్తం ఖర్చినటువంటి యెహోవా సెలవిచ్చాడు కదా, రక్షణ మీకు కలుగజేదును విశ్రాంతిని మీకు కలుగజేదును అనే వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన తన ప్రియ కుమారుని పంపించి మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ లేక విశ్రాంతిలోకి మనం ప్రవేశించులాగన ఆయన యందు మాత్రమే దృష్టి ఉంచుడి. అయితే మనిషికి అందులో ప్రవేశించనివ్వకుండా మనిషికి పాపము అనేది ఒకటి అడ్డొస్తుంది. ఆ పాపాన్ని ఎలా పరిహరించుకోవాలో కూడా బైబిల్ గ్రంథం చెప్పింది. ఆ శోధనలు అన్నవి రెండు రకాలుగా వస్తాయి. ఒకటి మనం చేసుకున్న క్రియలను బట్టి, రెండవది దేవుని యొక్క పరిశోధన. నువ్వు ఎప్పుడైతే శోధించబడ్డావో సువర్ణంగా మారుతావు. అది దేవుని శోధన అయి ఉండాలి. నీ క్రియల వచ్చిన శోధనలో నుంచి కూడా తప్పించుకోవడానికి మార్గం ఇచ్చాడు, ఇందులో నుంచి కూడా తప్పించుకోవడానికి మార్గం ఇచ్చాడు. అయితే ఆ శోధనలోంచి తొందరగా నువ్వు తేలుకోలేవు, ఒక్కసారి తోసేస్తాడంతే ఆ గాధంలోకి. చాలా ప్రార్థన అవసరం ఉంటుంది. ఈ శోధన అయితే దేవుడు అంటాడు, మీరు ఎంతవరకు శోధనకు తట్టుకోగలరో అంతవరకనే. హల్లెలూయా. అంతకు మించి మాత్రం ఉండదు. ఏదేమైనా ఈరోజు మనం ఆ శోధన నుంచి రెండు రకాలుగా తప్పించుకోవాలంటే విజ్ఞాపన చాలా అవసరమై ఉన్నది. శోధనలు ఎలా ఉంటాయి? రోగంగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులుగా ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలతో ఉండొచ్చు, రకరకాల శోధనలు ఉన్నాయి. ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకు చూపించబోతున్నాడు ఈరోజు వాక్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్తున్న అంశం ఏమిటంటే శోధింపబడి వారికి ఆదరణ. మొదటి కొరింథీ పత్రిక 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మీకు సంభవించదు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. కరింతి సంఘముతో అపొస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు. సంఘముకు కొన్ని శోధనలు వచ్చినాయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించావో అప్పుడే నీవు ఆయనకు కుమారుడిగా కుమార్తెగా లెక్కించబడ్డావు. రక్షణ అనుభవం కావలసిన ప్రతి బిడ్డ మొట్టమొదటిగా యేసు క్రీస్తుని నమ్మాలి. రెండవదిగా ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు నమ్మాలి రెండవదిగా. ఇక మూడవదిగా కూడా ఆయన సమాధిని గెలిచాడు. ఆమేన్. ఇది నమ్మిక. ఎవరైతే ఈ మూడు నమ్మారో ఆయన ఎందు నమ్మిక ఉంచిన వాడికే ఈ క్రియ జరుగుతుంది. మొట్టమొదటిగా ఆయన దేవుని కుమారుడు నమ్మాలి, చనిపోయి సమాధి చేయబడ్డాడు నమ్మాలి, మూడవదిగా ఆయన తిరిగి లేచాడని నమ్మాలి.
ఇది ఎవరికి సాధ్యం కానటువంటి పని గనుక ఆయనకు ఒక్కడికే సాధ్యం అంతను ఆయన నమ్మితే ఇప్పుడు నీకు విశ్వాసమును ఫలింప చేయడానికి దేవుడు ఇష్టపడతాడు నీవు వచ్చిన కారణం ఒక విమోచన కార్యక్రమం శోధన నుంచి విడుదల పొందడానికి దేవునికి స్తోత్రమా ఈ యొక్క విషయంలో వీళ్ళందరూ సంగమ కదా సంగమతో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ యూదులు యూదులు గాని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి సంఘం ఎప్పుడైతే మూడు మీరు నమ్మారో ఆ కోవలోకి మీరు వెళ్ళిపోతారు అలాగా అన్నాను కదా తర్వాత వచ్చిన మానేయకూడదు తర్వాత జరిగేది ఏమిటంటే బాప్తిజం నాలుగవదిగా పరిశుద్ధాత్మను పొందుకొనుట ఫస్ట్ ఈ మూడు యందు మనం నమ్మక ఉంచాలి ఆమేన్ ఇప్పుడు ఆ సంగమతో అనగా నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు జాన్నదరే వ్యక్తి ద్వారా అదే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు ఆ రోజున కొరింతీ సంగమతో పౌలు మాట్లాడితే ఈ రోజున జాన్నదరే వ్యక్తి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు తండ్రి ఏమనంటే మళ్ళా చదువుదామా శోధన మీకు సహించినంత మాత్రమే ఇస్తాను మీరు సహించలేనంత శోధన ఇవ్వను ఎందుకంటే విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ ఉంటుంది అప్పుడే రక్షించబడిన వారికి పెద్ద శోధన ఇస్తే తట్టుకోలేడు పారిపోతాడు నాలాటి వాడికి బలమైన శోధన ఇస్తే నేను తట్టుకోగలను అదే మీ మీద ఇచ్చాడు అనుకో మీరు తట్టుకోలేరు అర్థమవుతుందా ఎవరికి ఎంత శోధన ఇవ్వాలో ఆయనకు తెలుసు అంతకుమించి ఇవ్వడు నాకంటే గొప్ప అభిషక్తులైన దేవసేవకులు కూడా ప్రతి సంవత్సరం శోధన ఉంటుంది ఎందుకంటే మేము పరీక్షలో పాస్ అవ్వాలి నాకేం శోధన రావట్లేదు అనుకోవద్దు నువ్వు అంటే నీకు పరీక్షలకు కూడా ఎలిజిబిలిటీ కాదన్నమాట నువ్వు రెండో మాటగా ఆయన అంటున్నాడు కదా దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మీరు సహింపగలిగిన అంత మాత్ర కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు ఆమేన్ మీరు ఎంతైతే సహించగలరో అంతవరకు శోధన పెడతారండి అంటే ఇప్పుడు చూడండి ఐదో తరగతిలో పరీక్షలో ఒక అబ్బాయి కూర్చున్నాడు అనుకో అందరూ బాగా అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాడు తండ్రి పదవ తరగతి పరీక్ష పేపర్లు పట్టుకొచ్చి ఐదవ తరగతి వాడి దగ్గరికి ఇస్తే ఏమన్నా అర్థం ఉంటుందంటారా అది ఇక్కడ జరిగేది అర్థమైందా పదో తరగతి పదో తరగతి పేపర్ ఇవ్వాలి ఐదో తరగతి ఐదో తరగతి పేపరే ఇవ్వాలి వచ్చింది పేపర్స్ వాడు రాయగలడు అందువల్ల మేము నేను రక్షించబడి 20 సంవత్సరాలు అయ్యింది 20 సంవత్సరాల నేను ఎంత ఎదిగాను నేను మరలా 21వ సంవత్సరంలో ఇంకో క్లాసులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు పరీక్ష అవసరమై ఉన్నది అది అర్థమైందా మీరు కూడా సోదర వచ్చినప్పుడు బెంబేలు పడిపోకండి అది దేవుడు మీకు అనుగ్రహించిన శోధన అది నిలవదు ఆమేన్ ఇక్కడ విశ్వాస వరమును ఉపయోగించండి కొన్ని రోజుల్లో నా మీద తప్పిపోతుంది అది నువ్వు నన్ను ఏమీ చేయలేవు శోధకుడా నువ్వు పారిపోతావు ఎందుకంటే నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డను ఆయన జనన మరణ పునరుద్ధానముల గురించి సాక్షిగా ఉన్న బిడ్డను ఈ లోకంలో ఆయన నాలో ఆయన రాజ్య స్థాపన జరిగింది కనుక నన్ను ఏమి చేయలేవు విశ్వాసం అంతే సముద్రంలోకి వెళ్ళినప్పుడు కెరటాలు వస్తాయి కదా ఆ కెరటాలకు అలా కూర్చుంటే పైనుంచి కెరటాలు వెళ్ళిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఆ శోధన నీకు విడిపించబడతావు అంతకంటే మించి నిన్ను సముద్రంలో ముంచేసి లాక్కెళ్ళిపోయే సమయం మాత్రం ఇవ్వడు దేవుడు దేవునికి స్తోత్రం ఇక రెండవదిగా అంటున్నాడు కదా అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కూడా కలుగ చేయును శోధన ఇచ్చాడు శోధన ఎలా తప్పించుకోవాలో కూడా మార్గం తెరిచే ఉంచాడట మార్గాలన్నీ ముయ్యలేదు నీకు ఒక మార్గం తెరిచాడు తప్పించుకునే మార్గం కూడా తెలిసాడు ఎలా తప్పించుకోగలం అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం
దేవునికి స్తోత్రమా. ఆ శోధన నుంచి ఎలా తప్పించుకోగలం, ఎలాగైతే మనం తప్పించగలం అన్న వచనాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. దేవునికి స్తోత్రమా. మొట్టమొదటిగా మన కొరకు ఆయన కూడా శోధించబడినని నమ్మాలి మనం. మన కొరకు ఆయన కూడా శోధించబడ్డాడు. ఆమేన్. ఉదాహరణకి ఆయన రక్షణ అనుభవం పొందిన బాప్తిసమును పైకి రాగానే తండ్రైన దేవుడు సాతాను చేతికి అప్పచెప్పాడు కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని. ఆమేన్. ఒక్క ఆట ఆడిచ్చాడు. చూడండి, మూడు శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవపడం అందులో ఉంది. వాటిని వాక్యం ద్వారా నెగ్గడైతే అది ఏ వాక్యమో తర్వాత చూద్దాం. మన కొరకు ఆయన కూడా శ్రమ పొందవలసి వచ్చిందట. నిన్ను శోధనలు తప్పించడానికి ఆ శిలువ మరణము పొందవలసి వచ్చింది. నీ రోగం పోవటానికి ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. నీకు మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. అలా చేయటానికట దేవుడైన యెహోవాకు ఇష్టమాయను. అలా చేయటం అంట దేవుడికి ఇష్టమైందంట. శిలువలో ఆయన కొట్టుకుంటాం, బాధపడతాం, దేవునికి ఇష్టమేనంట. అయితే హెబ్రీ రాసిన పత్రిక 2:18 ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 2:18 మాట్లాడుతున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కింద నుంచి పైకి వెళ్ళడానికి నీ పై నుంచి కిందకు వచ్చినడానికి తేడా లేదంటారా? ఇది జరిగిన సంఘటన. ఆయన శోధింపబడ్డాడు గనుక మన శోధన ఎలాంటిదో ఆయనకి అర్థమవుతుంది. అందుకనే సహాయం చేయవాడై ఉన్నాడు మనకి. అందుకే మనలో ఒక సహోదరుడిగా ఆ పరలోకాన్ని విడిచి భూలోకం రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రమా. ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజుని ఈ పేటలో ఎవరో కానీ తేలుకుంటుంది తీసుకొచ్చారు ఇక్కడికి పాక అనమాట. ఆ పాకలోకి ఓ పెడపెబ్బలు పెట్టేస్తున్నాడు ఒక ఆయన. ఆ పైనుండి ఎవరో ఎడుతున్నారో అన్నాను ఒకడిని. ఎవరో కుర్రోడిని అన్నారు. తేలుకుంటుంది అంటండి, తొందర రమ్మన్నారు. దుల్లేతనండి నేను. నేనేమన్నాను గబుక్కుని, తేలి కుడితేనే అలా దొల్లేలేంట్రా అన్నాను నేను. నాకు తెలియదు కదా తేలి కుడితే ఎలా ఉంటుందో. అర్థమవుతుందా? సరే వచ్చి ప్రార్థన చేశారు. దెబ్బరాని వదిలేసింది ఆయన్ని. అప్పటికి సరిగ్గా అనుభవం నేర్పుతున్నాడు అనమాట. ఎంత ఉందో తేలు, ఎర్ర తేలు ఎంతుంది సరిగ్గా. ప్రార్థన చేసి బయటకు వెళ్ళేదారు కదా, చెప్పులు బయటెట్టారు కదా, చెప్పుల్లో ఉందో తేది. ఎక్కడి నుంచి రప్పించేసాడు అప్పటికప్పుడు దేవుడు. ఒక్కటి వేసింది అంతే. అమ్మో అని చూసేదానికి పెద్ద తేలిది. చూడండి, వేడి మంటలో బొబ్బలో మా ఆవిడ ప్రార్థన, మా పిల్లల ప్రార్థన, మా అల్లుళ్ళ ప్రార్థన, అందరి ప్రార్థన హుస్కాకి. అప్పుడు చెప్తున్నాడు అది ఎలా ఉంది అని అడిగాడు. నాకు ఒకటే ఒక మాట వచ్చు. ఏంటి వచ్చు? క్షమించుమువో ప్రభువా, నా తప్పును తెలుసుకొని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నానయ్యా. నువ్వు చేసినదే న్యాయం, నువ్వు చేసినదే ధర్మం, నన్ను విడిపించు యేసయ్యా, నన్ను విడిపించు యేసయ్యా. బుద్ధి వచ్చి ఉంది యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది మీ అందరికనే. నీ శోధన ఎలాంటిదో ఆయనకు తెలుసు. అందుకనే నరుడిగా వచ్చాడు. నువ్వు తిన్నటువంటి ఆహారము, నువ్వు తిన్న బట్టలు కట్టుకొని మనలాగే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మనుషుల కష్టాలను తెలుసుకున్నవాడు నజరుడైన యేసుక్రీస్తు స్వామి.
అందుకే నా కుమారుడా నా కుమార్తె నువ్వు శోధన కాలములో ఆయనకు మర్ర పెట్టగా ఆయన ఉత్తరమిస్తున్నాడు నీకు. ఎందుకొరకు అనుకున్నావు? ఆయన కూడా పడ్డాడు మానవుల శ్రమలు. హల్లెలూయా. నీవు పొందిన ఆ యొక్క శ్రమలు ఆయన కూడా అనుభవించాడు. కూడ గుంట నక్కలు ఉండే కదా, మానసికంగా బాధించి ఈ గుంట నక్కలు. ఆమేన్. ఆయన దైవపుత్రుడని గమనించలేకపోని, ఆయన దేవుని యొక్క కుమారుడని లేఖనాలు చదివిన వాళ్ళే గ్రహించలేనటువంటి, కళ్ళు మూసుకుపోయినటువంటి ఆ ప్రజానీకం, ఆ మత పెద్దలు, ఆ మత ప్రవక్తలు, ఆ జాతీయులే ఆయన హీనాతిహీనముగా మాట్లాడి, ఈయన బెల్జబూ అందుకే దయ్యములు వెలగొడుతున్నాడు అని చెప్పాడు. కానీ ఆయన నీ యొక్క విమోచన కొరకు, నీవు మోక్షానికి వెళ్ళే నిమిత్తం ఈ భూమి మీద నీ శ్రమలను తీర్చడానికి యేసుక్రీస్తును నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నేను శ్రమ పొందాను గనుక మీ శ్రమలేంటో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఆహారం లేని వారికి ఆహారం దయచేవాడు, వస్త్రము లేని వారికి వస్త్రమును దయచేవాడు, గృహాలు లేని వారికి గృహాలు దయచేవాడు, గర్భాలు లేని వారి గర్భము దయచేవాడు, వివాహ వ్యవస్థలో కట్నం ఇవ్వలేని పిల్లలు ఎంతోమంది అలలాడిపోతున్న వాళ్ళకి వివాహాలు జరిపించేవాడు. దేవునికి స్తోత్రమా. అంత మాత్రమే కాదు కానీ తన రక్తముల ద్వారా మోక్షానికి మార్గం తెరిచినవాడు భూమి మీద ఒక్కే ఒక్కడు ఉన్నాడు. ఆయన నేను ఆరాధిస్తున్న యేసయ్యా. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ చరణంలో మరొక మాటని చెప్పి మనము ఇంకా కొంచెం ఎదురుకు వెళదాం. శోధింపబడి వారికి ఆదరణ అనే వాక్యములు ముందుగా చదువుతున్న ఈ భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా సహోదరులారా, నా సహోదరులారా, చూడండి ఎలా పిలుస్తున్నాడు దేవుడయ్యండి. ఆమేన్. హల్లెలూయా. మనం అలా పిలవగలమా? పిలవలేము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని, ఓర్పును పుట్టించునని ఎరిగి ఎరిగి మీరు నానా విధములైన, మీరు నానా విధములైన శోధనలలో శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి, అది మహానందమని ఎంచుకొనుడి. శోధన ఇచ్చినందుకంట దేవుడు స్తుతించాలట. శోధింపబడిన మీదట నేను సువర్ణమయి మారెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రమా. ఇప్పుడు శోధన రావడం మంచిదా చెడదా? నాకు మర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరమిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. కనుక మహానందముగా ఎంచుకోవాలంట దేవుడిచ్చిన శోధనే. తర్వాత మాత్రం నీకు సువర్ణంగా మార్చే కృపను ఇవ్వబడుతుంది. దానికి మనకు యోబు నిజానికి ఆయన పడిన పాటలో ఇంత అంత కాదు. శేషు శిల్వ శ్రమల ముందు ఆయనది చాలా చిన్నదే, కానీ మన దృష్టిలో ఆయనది చాలా పెద్దదే. మనమైతే వెంటనే యేసునామంను దూషించి చచ్చిపోతాం అన్నమాట. అంత భయంకరంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు యేసయ్యని దూషించలేదయ్యా. ఏ శోధనలో వచ్చినా మీరు దేవుని దూషించొద్దని ఇది దేవుడు నాకు పెట్టాడు. ఆమేన్. లేతే నేను మాట వింటానా? ఒకవేళ శోధన వస్తే మాత్రం అది దేవుని మీద నెపము చేయక దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఇక మూడవ మాటగా చెప్పి నేను ఇంకా కొంచెం ఎదురుకు వెళ్ళబోతున్నాను. ప్రవచన గ్రంథంలో మూడవ అధ్యాయం 10వ వచనంలో సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు.
మూడు పదిలో ప్రవచన గ్రంథం మూడు పది నీవు ఇలా చూడండి నీవు నా ఓర్పు విషయమైన నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి దేవునికి స్తోత్రం చెప్పండి శోధనలో వాక్యమును గైకొలుము శోధనలో ఏం చేయమన్నాడు శోధనలో సహించి మీరు అభివృద్ధి చెందు నిమిత్తం ప్రార్థన చేయాలి నాకు మరపెట్టండి అన్నాడు కదా అంటే ప్రార్థన చేయాలి కానీ కొంతమంది ఇలా చేయరు జాతకాలు పిచ్చోళ్ళు జాతకాల దగ్గరికి వెళ్తారు దయ్యాలు పిచ్చోళ్ళు ఏమో దయ్యాల దగ్గరికి వెళ్తారు ఈ శోధన ఎందుకు వచ్చిందో అర్థం కాదు వీళ్ళకి రకరకాలుగా వెళ్తూ ఉంటారు మళ్ళా చదువమ్మ మాటను నీవు నీవు నా ఓర్పు విషయమైన నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను భూనివాసులకు శోధించుటకు శోధించుటకు లోకమంతటి మీదకి లోకమంతటి మీదకి రాబోవు రాబోవు శోధన కాలములో శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను నేను నిన్ను కాపాడదను దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా 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 ఇది ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు నువ్వు రక్షణ అనుభవం పొంది ఉంటే నీకొచ్చిన శోధన బట్టి దేవునికి స్తోత్రం నేను ప్రార్థన చేయగానే నాకు ఉత్తరం ఇస్తాడు ఇప్పుడే కాదు రాబోవు కాలంలో గొప్ప శోధన కాలం ఉంది సంఘమా ఆ మహాసంగ్రామంలో నిన్ను నన్ను తప్పించటానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు మీరు హిందూ సమాజంలో ఉండొచ్చు మరి ఇంకొక సమాజంలో ఉండొచ్చు కానీ ఆయన గ్రంథములో నీ పేరు ఉన్నది అందుకే ఈరోజు ఇక్కడికి రాగలిగా ఇప్పుడు నిన్ను శోధ నుంచి విడిపించబోతున్నాడు ఎలాగో చెప్తాడు ఇప్పటి నుంచి కానీ ఇప్పుడు మాత్రమే కాదు కానీ రాబోవు ఆఖరి గడిలో వచ్చిన గొప్ప శోధన ఆ శోధనలో కూడా తప్పిస్తాను సంఘమా అంటున్నాడు మనల్ని దేవునికి స్తోత్రమా ఈ ఏడు సంఘాలకి ఎన్నైతే విషయాలు చెప్పాడో ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటికి వాటి వాటి తప్పులు తెలుసుకుని సరిదిద్దుకొనటానికి దేవుడి మాట చెప్తున్నాడు శోధనలో భయపడద్దు శోధనలో భయపడక దేవుని స్తుతిస్తూ చేయండి దేవునికి స్తోత్రమా శోధన ఇచ్చినందుకంట దేవుడు స్తుతించాలట శోధింపబడిన మీదట నేను సువర్ణమయి మారెదను హల్లెలూయా 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 దేవునికి స్తోత్రమా స్తోత్రమా ఇప్పుడు శోధన రావడం మంచిదా చెడదా నాకు మరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను హల్లెలూయా హల్లెలూయా కనుక మహానందముగా ఎంచుకోవాలంట దేవుడిచ్చిన శోధనని తర్వాత మాత్రం నీకు సువర్ణంగా మార్చే కృపను ఇవ్వబడుతుంది ఉదాహరణకు మనకు యోబు నిజానికి ఆయన పడిన పాటలో ఇంత అంత కాదు శేషు సిల్వ శ్రమల ముందు ఆయనది చాలా చిన్నదే కానీ మన దృష్టిలో ఆయనది చాలా పెద్దది మనమైతే వెంటనే యేసునామంను దూషించి చచ్చిపోతాం అన్నమాట అంత భయంకరంగా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ఎప్పుడు యేసుని దూషించలేదయ్యా ఏ శోధనలో వచ్చినా మీరు దేవుని దూషించొద్దని ఇది దేవుడు నాకు పెట్టాడు ఆమేన్ లేతే నేను మాట వింటానా ఒకవేళ శోధన వస్తే మాత్రం అది దేవుని మీద నెపము చేయక దేవుని స్తుతించడం నేర్చుకోండి ఇక మూడవ మాటగా చెప్పి నేను ఇంకా కొంచెం ఎదురుకు వెళ్ళబోతున్నాను ప్రవచన గ్రంథంలో మూడవ పదవ వచనంలో సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు మూడు పదిలో ప్రవచన గ్రంథం మూడు పది నీవు
ఇలా చూడండి నీవు నా ఓర్పు విషయమైనా నా ఓర్పు విషయమైనా వాక్యమును గైకొంటివి దేవునికి స్తోత్రం చెప్పండి శోధనలో వాక్యమును గైకొలుము శోధనలు ఏం చేయమన్నాడు శోధనలో సహించి మీరు అభివృద్ధి చెంది నిమిత్తం ప్రార్థన చేయాలి నాకు మర పెట్టండి అన్నాడు కదా అంటే ప్రార్థన చేయాలి కానీ కొంతమంది ఇలా చేయరు జాతకాలు పిచ్చోళ్ళు జాతకాల దగ్గరికి వెళ్తారు దయ్యాలు పిచ్చోళ్ళు ఏమ దయ్యాల దగ్గరికి వెళ్తారు ఈ శోధన ఎందుకు వచ్చింది అర్థం కాదు ఎలికి రకరకాలుగా వెళ్తా ఉంటారు మళ్ళా చదువు అమ్మ మాటను నీవు నీవు నా ఓర్పు విషయమైనా నా ఓర్పు విషయమైనా వాక్యమును గైకొంటివి వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను భూనివాసులకు శోధించుటకు శోధించుటకు లోకమంతటి మీదకి లోకమంతటి మీదకి రాబోవు రాబోవు శోధన కాలములో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను నేను నిన్ను కాపాడెదను దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా 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 ఇది ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు నువ్వు రక్షణ అనుభవం పొంది ఉంటే నీకొచ్చిన శోధన బట్టి దేవునికి స్తోత్రం నేను ప్రార్థన చేయగానే నాకు ఉత్తరం ఇస్తాడు ఇప్పుడే కాదు రాబో కాలంలో గొప్ప శోధన కాలం ఉంది సంఘమా ఆ మహాసంగ్రామంలో నిన్ను నన్ను తప్పించడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు మీరు హిందూ సమాజములో ఉండొచ్చు మరి ఇంకొక సమాజములో ఉండొచ్చు కానీ ఆయన గ్రంథములో నీ పేరు ఉన్నది అందుకే ఈ రోజు ఇక్కడికి రాగలిగావు ఇప్పుడు నిన్ను శోధన నుంచి విడిపించబోతున్నాడు ఎలాగో చెప్తాడు ఇప్పటి నుంచి కానీ ఇప్పుడు మాత్రమే కాదు కానీ రాబో ఆఖరి గడిలో వచ్చిన గొప్ప శోధన ఆ శోధనలో కూడా తప్పిస్తాను సంఘమా అంటున్నాడు మనల్ని దేవునికి స్తోత్రమా ఈ ఏడు సంఘాలకి ఎన్నైతే విషయాలు చెప్పాడో ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటికి వాటి వాటి తప్పులు తెలుసుకుని సరిదిద్దుకొనటానికి దేవుడి మాట చెప్తున్నాడు శోధనలో భయపడద్దు శోధనలో భయపడక దేవుని స్తుతిస్తూ చేయండి దేవునికి స్తోత్రమా ఇప్పుడు మనం తప్పించుకునే మార్గాన్ని ఒక మూడు వాక్యాలు మీతో నేర్పబోతున్నాడు చాలా వాక్యాలు ఉన్నాయి విమోచకుడు మీ దగ్గరికి వస్తాడు మీ దగ్గరే ఈ వాక్యం అనంతరము మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు నమ్మండి ఈ వాక్యాన్ని నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మదినిచ్చును నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మదినిచ్చును కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా దేవునికి స్తోత్రమా హల్లెలూయా తప్పించుకునే మార్గం ఆఖరణ ఏమన్నాడు మీరు తప్పించుకునే దారి నేను చూపిస్తాను అన్నాడా లేదా ఆ దారి ఏమిటి అన్నదిగా వాక్యానుసారముగా మనం జీవించాలి మొట్టమొదటిగా అది మొట్టమొదటిగా సంఘానికి కొన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు ఆ అధికారాన్ని వినియోగించుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మూడో దినము లేచారు లేచిన తర్వాత 11 మార్లు సుమారుగా అనేకులకు శిష్యులకు కనపడ్డారు 40 దినాలు ఈ భూమి మీద జీవించారు ఆత్మరూపంలో అందరికీ కనబడుతున్నాడు ఒకసారి సడన్లీ ఆయన తలుపులు వేయబడి ఉన్నాయి లోనకు వచ్చేస్తున్నాడు అనమాట వీళ్ళందరూ భయపడ్డారు తలుపులు వేసుండి ఎలాగ వచ్చేసాడు నిజమైతే దయ్యమైతే వస్తుంది కదా అనుకుంటున్నారన్నమాట నేను దయ్యమును కాదే నా కాళ్ళు చూడండి అన్నాడు దేవుడు ఏసయ్య కాళ్ళు కరెక్ట్గానే ఉన్నాయి అంటే దయ్యానికి వెనక్కుంటాయి అంటారు పెద్దలు నాకు తెలియదు కానీ మీకే తెలియాలి వెనక్కున్నాయో ముందుకున్నాయో దేవునికి స్తోత్రం చెప్పండి దయ్యంకి వెనక్కుంటాయండి కాళ్ళు ఎదరకుండా మరి అదేను నాకు అర్థం కాలేదు దేవునికి స్తోత్రమా హల్లెలూయా
పెద్దలు అంటారు మరి యేసు ప్రభు కడను నా కాలు చూడండి అంటున్నాడు ఆయన ఆత్మ రూపంలో ఉండగా కొండలను సైతం వెళ్ళిపోతాడు ఆత్మ కొండల్లో ఆ పక్క వెళ్ళిపోతుంది అన్నమాట అలాగే నీవు నేను కూడా వెళ్ళటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు ఆయన మేఘముల గుండా వెళ్ళాడు అలాగే మనం కూడా వెళ్ళబోతున్న రోజు రాబోతున్నది దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఎప్పుడైతే 11 మార్లు దర్శించి 40 దినాలు తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే తప్పించుకునే మార్గాన్ని మీకు చెప్తున్నాడు తప్పించుకునే మార్గాన్ని శిష్యులకు బోధిస్తున్నాడు ఆ బోధించేది ఎలా చేయాలన్నది శిష్యులకు నేర్పుతున్నాడు అన్నమాట ఏమంటున్నాడు మీరు సర్వలోకములకు వెళ్ళండి సర్వ సృష్టికి నా జనన మరణ పునరుత్థానముల గురించి బోధించండి ఆమేన్ ఆయన జననం ఆయన మరణం ఆయన పునరుత్థానం చెప్పాలట దేవునికి స్తోత్రమా అప్పుడు మీకు చాలా ఆటంకాలు కలుగుతాయి ఎందుకంటే ఈ లోకాధికారి మిమ్మల్ని చెప్పనివ్వడు కనుక అడ్డు వచ్చిన వాళ్ళని నరికేయండి అంటే ఆమేన్ మనుషులు కాదు అడ్డేమొత్తాయి సువార్తకు అడ్డు చేయండి దురాత్మ సమూహం రోగులను స్వస్థపరచుడి దయ్యములను వెళ్ళగొట్టే అధికారం మీకు ఇస్తున్నాను ఆమేన్ ఇది సంఘానికి అనుగ్రహించి అన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు మీరు తప్పించుకునే మార్గం మొట్టమొదటిగా నాకు కొన్ని అధికారాలు ఉన్నాయని గ్రహించాలి నువ్వు ఆమేన్ కల్ట్ గారు వచ్చారనుకోండి కల్ట్ గారికి ఉద్యోగం వచ్చింది కొన్ని అర్హతలు అధికారంతో ఉంటాడు ఆయన అవసరమైతే మనల్ని అరెస్ట్ చేయమని చెప్పినా కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేయండి కొన్ని అధికారాలు ఉన్నాయి అలాగే మనకు కూడా కొన్ని అధికారాలు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రమా మొదటి అధికారం ఒకటి లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నాడు ఒక అధికారం అది మనం ఉపయోగించాలి ఖచ్చితంగా ఇదిగో ఇదిగో పాములను ఇంకా కొంచెం ముందు ఆయన ఆయన సాతాను సాతాను మెరుపువలే మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని పడుట చూచితిని ఇదిగో అందరూ చెప్పండి ఇప్పుడు ఇదిగో పాములను తేళ్లను చెప్పరే త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం శిష్యులకి ఇచ్చాడు అధికారం అనుగ్రహించబడింది శిష్యులకి వీళ్ళెళ్ళి ఏం చేయాలంట అనేకులను క్రీస్తుకు శిష్యులుగా చేయాలట ఆ శిష్యులు కూడా అది వర్తిస్తుంది అప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఏ సైజు శిష్యులు ఎంతమంది ఉన్నారు చేయొద్దనరా నిజమైన మారు మనసు ఎంతమంది పొంది రక్షణ పొందారో వారే శిష్యులు మిగిలిన వాళ్ళు కాదు పెళ్లి కొరకు బాప్తిసాలు పొందుతాం రోగాల కొరకు బాప్తిసాలు పొందుతాం అర్థమవుతుందా ఇవి బాప్తిసాలు కాదు ఖచ్చితంగా యేసు చెప్తున్నాడు ఏమనంటే అపొస్తల ద్వారా 2:38 ఏమనగా మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమే ప్రతి వాడుని యేసు క్రీస్తు నామమున అంగీకరించి బాప్తిసమును పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీలోకి ప్రవేశిస్తుంది ఇది కానీ వేదంలో ఉన్నావు కదా బాధల్లో ఉన్నావు కదా నువ్వు కూడా అన్నప్పుడు దేవుడు నీ మొరను కూడా వింటాడు దేవునికి స్తోత్రం అది కేవలం కృప ఇదంతా కృపే ఇది కూడా కృపే కానీ వాళ్ళకు ప్రత్యేకంగా సంఘములోకి ఆహ్వానించటానికి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు నాతో చెప్పండి ఆ మాటను మీ అందరూ నమ్మి ఏమి నమ్మాలి మొట్టమొదటిగా యేసు దేవుని కుమారుడని నమ్మాలి ఆయన చనిపోయి సమాధి చేయబడని నమ్మాలి మూడవదిగా ఆయన తిరిగి లేచాడని నమ్మాలి
నమ్మిన ప్రతి వాడి మాట పలకండి యేసయ్య నామములో ఆమే ఆమే ఇప్పుడు చెప్పండి ఆయన ఆయన నీవే తను పారదానాలు ఇప్పుడు శోధనలో నీవు ఎదుగున్నటువంటి శోధన నువ్వు పారదోలటానికి సంసిద్ధులై ఉండు వాక్యం నీతో మాట్లాడుతుంది ఆమే నీ విరోధి అయిన సాతానుతో మాట్లాడబోతున్నావు నీవు ఇప్పుడు నీకు శోధన కలిగించిన వారితో మాట్లాడబోతున్నావు నీవు ఇప్పుడు ఆ వాక్యము నిన్ను ఆదరించబోతుంది ఇప్పుడు నీ మీద దాడి చేసిన చీకటిని పారదోలుతుంది ఇప్పుడు నాతో చెప్పండి ఆయన సాతాను నెరుపువలే ఆకాశము నుండి శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించి నీవు హృదయంలో నమ్మి ఖచ్చితంగా చెప్పిన వెంటనే నీలో ఉన్న శోధన కలిగించిన అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అంతా సాధ్యం, అన్ని సాధ్యం, అంతా సాధ్యం, అన్ని సాధ్యం, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆది ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయను. నీకు దూరంగా లేడు, దగ్గరలో ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు? లేదు లేదు, దగ్గరే ఉన్నాడు. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా. దగ్గరగా ఉండి పరిశీలన చేస్తూ ఉన్నాడు తండ్రి. హల్లెలూయా. ప్రతి వాళ్ళకు ఉంటాయి, నాకు కూడా శోధనలు ఉంటాయి, నాకు కూడా దగ్గరుండే చూస్తూ ఉంటాడు. నేను కూడా ఎక్కువగా అలాగే మాట్లాడతాను యేసయ్యతో. ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు, నా ప్రార్థనా గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన నా పక్కన ఉన్నట్టుగానే మాట్లాడతాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ నీకే చెప్పేశాను ప్రభు, ఆమెకు నువ్వు చేతను అంతే. దేవునికి స్తోత్రమా. ఇంకా నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం. దేవునికి స్తోత్రమా. అటువంటి అనుభవాన్ని నేర్పించాడు తండ్రి. 20 సంవత్సరాల్లో ఒక పాపపు బ్రతుకులో ఉన్న నా జీవితాన్ని, ఒక అనాదిగా బ్రతికిన నా జీవితాన్ని, పేదరికంలో జీవిస్తున్న నా జీవితాన్ని ఒక ఎత్తైన స్థలంలోకి మారుస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నన్ను మార్చిన దేవుడు నిన్నెందుకు మార్చడు? నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్నెందుకు స్వస్థపరచడు? నన్ను పైకెక్కించిన దేవుడు నిన్ను ఎందుకు ఎక్కించడు? ఈరోజు నా విడుదల కాబోతున్నారు. ఆయన సత్యం. ఆయన ఎవరు? నిప్పు సత్యం. ఆ వాక్యం సత్యం, ఆ వాక్యం నిప్పు. ఆ నిప్పు నిన్ను రగిలి చేస్తున్నది. నీ మంటలు ఒక బిడ్డలాగా బాధపడుతున్నాడు, సెక్సువల్గా బాధపడ్డాడు అబ్బాయి. ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో లవ్ అని ఎపెర్స్ పెట్టుకుని బాధపడుతున్న యవనస్తుడా, ఈరోజు నీకు విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. అటువంటి పిచ్చి పనులు మానాయి. విశ్వాసంతో దేవుడు నన్ను ఈరోజు విడుదల చేస్తున్నాడు. ఈరోజు ఆ సాతాను నాకు ఆటంకం ఉంటే వాడిని యేసుక్రీస్తు బంధిస్తున్నాడని నమ్మాలి. ఇక్కడ దేవుడికి స్తోత్రమా. ఎందుకంటే మన అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఆఖరిగా రోమీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ చరణంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
రోమీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ 10వ వచనం క్రీస్తునందు కాదు 16 20 సారీ సమాధానకర్తయగు అందరూ వినాలి దయతోటి అందరూ వినండి ఆఖరి వచనము ద్వారా మీలో విమోచన కార్యక్రమం జరుగుతుంది ఆమేన్ సమాధానకర్తయగు దేవుడు సమాధానకర్తయైన దేవుడు సాతానును సాతానును మీ కాళ్ళ క్రింద ఎవరి కాళ్ళ కింద మా కాళ్ళ ఎవరి కాళ్ళ కింద ఎవని బిడ్డ ఎవరి కాళ్ళ కింద మీ కాళ్ళ కింద దేవుడు వచ్చేం తొక్కడంట మీతో తొక్కిస్తాడట హల్లెలూయా సాతానుని శీఘ్రముగా ఇప్పుడే నీకు అక్కడ రాశాత్రడు అంతే దెబ్బకే దేవునికి స్తోత్రమా హల్లెలూయా వాడి నీలోంచి వెళ్ళిపోయే సమయము ఆసన్నమై ఉన్నది ఆమేన్ ఆయన సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు మీ మధ్యలోకి ఆయన ఆత్మాభిషేకం మీ మీద కుమ్మరించబోతున్నాడు శీఘ్రముగా ఇక రోగం వ్యాధి దయ్యం శక్తులలో అనగతగల శక్తి మీలో ప్రవేశిస్తున్నాడు ఏ శోధన పెట్టాడు నిన్ను ఏ వ్యాధి కలిగించాడు ఎటువంటి సమస్యలు ఇరికించాడు నిన్ను దాని నుంచి విడుదల పొందాలి ఆమేన్ కనుక సాతాను శీఘ్రముగా చిదుక త్రొక్కించును ఎలాగంట తొక్కట వేరు చిదక తొక్కట వేరు దేవునికి స్తోత్రమా మీ అందరు పేడకాళ్ళు ఎప్పుడు తొక్కారా తొక్కారా తొక్కలేదు తొక్కారా అలా తొక్కేండి వేళ దేవునికి స్తోత్రం చెప్పండి యజ్బేలుని దేవుడు అలాగే తొక్కిచ్చాడు అర్థమైందా యజ్బేలు స్త్రీని ఆ వ్యభిచార స్త్రీని అలాగే తొక్కిచ్చాడు గుర్రాలతో తొక్కితే పేస్ట్ అయిపోయిందండి ఎముకలు కూడా పేస్ట్ కింద మారిపోయిన గుర్రాలతో తొక్కిస్తే పేస్ట్ లాగా మారిపోయిందంతే ఈరోజున అదే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో సాతానుని నీకు బాధలు ఇరుకులు ఇబ్బందులు కలిగిస్తున్న వాడిని తన సంఘమును తన రక్తంతో కొనుక్కున్న సంఘమును తన రక్తముతో కాపాడుతున్న సంఘం మీదకి వచ్చాడు వాడు వాడిని చితక దొక్కిస్తున్నాడట హల్లెలూయా